హలో ఎవ్రీవన్. మంచి సినిమాకి ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరథం పడతారు అని మరోసారి ప్రూవ్ అయింది రీసెంట్గా రిలీజ్ అయిన హలో సినిమా ద్వారా. ఎస్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కడ చూసినా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతుంది హలో. సో యాక్టింగ్ పరంగా కానీ, యాక్షన్ పరంగా కానీ, డాన్స్ల పరంగా కానీ, ఇలా ఆల్ యాంగిల్స్లో మనల్ని సూపర్గా ఎంటర్టైన్ చేస్తున్న అఖిల్ ఈరోజు మనతో ఈ హ్యాపీనెస్ని, ఈ సక్సెస్ సంబరాన్ని మనతో పంచుకోబోతున్నారు. మరి ఆయన ఏమంటున్నారో చూద్దామా. హాయ్ అఖిల్, కంగ్రాచులేషన్స్. అన్ని చోట్ల నుంచి వింటున్నారు కదా, కంగ్రాట్స్ కంగ్రాట్స్. వెరీ గుడ్, వెరీ హ్యాపీ. హలో మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ అందరి ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్గా రీచ్ అవుతూ సంహవ్ చాలా బాగా కనెక్ట్ అయిపోయి సినిమాలోకి అలా ఇన్వాల్వ్ అయిపోయి ఆ జున్ను అండ్ సీను క్యారెక్టర్స్తో అసలు ఓ రకంగా ట్రావెల్ చేసేసారని చెప్పచ్చు ఆడియన్స్. సో అంత మంచి ఐ ఫీస్ట్ అండ్ యునో ఒక పరం ఒక విధంగా చెప్పాలంటే మనసుకు కూడా ఒక మంచి రిలీఫ్ అండ్ సాటిస్ఫాక్షన్లా అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. ఫర్ ఎ ఫ్లాష్ బ్యాక్ మామూలుగా అంత కనెక్ట్ అవ్వం. అవును, ఇట్స్ వెరీ హార్డ్. అవును, అండ్ ఆ ఇద్దరు పిల్లలు కూడా ఎంత బాగా చేశారు, గుర్తు చేశారు. అవును, కనెక్టెడ్ విత్ దెమ్ అండ్ దట్స్ వై ద ఫిల్మ్ వర్క్డ్. అవును, జనరల్లీ చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ అంటే ఏదైనా ఒక చిన్న ఇది చెప్పడానికి మాత్రమే యూస్ చేస్తారు అంతే. అంత కన్విన్సింగ్ గా షూట్ చేయలేము. అవును, విక్రమ్ చాలా కన్విన్సింగ్ గా షూట్ చేశారు. అండ్ స్పెషల్గా మీకు చాలా మంచి అప్లాజ్ వస్తుంది. హలో చూడగానే ఎక్కడ చూసినా అఖిల్ యాక్టింగ్ అదిరిపోయింది, యాక్షన్ అదిరిపోయింది అనేసి. సో మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీ వరకు? అదేనండి, ఐ థింక్ ఐ బిన్ సేయింగ్ దిస్ అ లాట్, ఫైట్స్ అండ్ డాన్స్ అండి, ఇట్ విల్ టేక్ మీ, ఇట్స్ ఎ బోనస్, ఫైట్స్ అండ్ డాన్స్. Yes. Yes, I'm an athlete naturally, so I was able to fight well and all of that. But na acting varaku ee cinema tho there's a progress in me as an actor ane aa response vachin tarvata I was feeling that, because that's what will take me long, a long way in my career. It's not the dance or fight, it's the acting. Okay, I'm so happy to hear that. సో అఖిల్కి అండ్ ఇప్పుడు హలోకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది, అందరికీ తెలిసిందే. సో ఆ గ్యాప్లో మీరు ఏమైనా యూనో మెంటలీ ఆర్ కొంచెం ఏమైనా మళ్ళీ వర్కౌట్ చేసి యాక్టింగ్ స్కిల్స్ మీద ఇదంతా చేయడం జరిగిందా అని డౌట్ వచ్చింది కూడా. యా, ఇట్స్ వాట్ ఒక యాక్టర్గా నేను దేనికి కనెక్ట్ అవుతాను, దేనికి కరెక్ట్ స్క్రిప్ట్ ఎలా ఎప్పుడు చేస్తాను అనేది, దట్ వాస్ ద ప్రాబ్లమ్. ఐ డెంట్ డూ ద రైట్ థింగ్, ఇట్ ఐ కుడెంట్ కనెక్ట్ టు దట్ ఫిల్మ్. ఐ థాట్ ఐ కుడ్ బట్ ఇట్ డింట్ వర్కౌట్. ఈ సినిమా హెలోకి ఏంటంటే నేను బిగినింగ్ నుంచి ఫస్ట్ డైలాగ్ నుంచి లాస్ట్ డైలాగ్ వరకు ఇట్ వాజ్ లైక్ ఐ వాజ్ సేయింగ్ ఇట్, నాట్ దట్ ఐఎమ్ అవినాష్ బట్ ఇట్ వాజ్ వెరీ రిలేటబుల్ ఫర్ మీ. ఆ లాంగ్వేజ్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, అన్ని విధానాలకు చూస్తే ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ ఇట్ వెరీ ఈజీలీ. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ విక్రమ్ ఇస్ అ గ్రేట్ డైరెక్టర్. తను హీ నోస్ హౌ టు పుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద యాక్టర్. ఆల్ క్రెడిట్, ఎస్పెషల్లీ ఇన్ ద క్లైమాక్స్, టువర్డ్స్ ద క్లైమాక్స్ ఆల్ సీన్స్ యాక్చువల్లీ. అది నేనేం, నేను నా యాక్టింగ్ ఏం కాదు, అది కంప్లీట్ విక్రమ్ యాక్టింగ్. నో, బట్ డెఫినెట్గా మీరు కూడా అంటే యూనో ఆ హార్డ్ వర్క్ ఉంటేనే అది బయటకు వస్తుంది అవుట్పుట్ డెఫినెట్లీ. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ అండ్ కెమిస్ట్రీ సూపర్గా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ మాకు ఒక నమ్మకం అయితే వచ్చేసింది, మీ ఇద్దరి పేరు చాలా బాగుంది, క్యూట్ కానీ, బట్ ఆన్ స్క్రీన్ ఇట్స్ లైక్ ఇంకా విజువల్ ఫీస్ట్లా ఉంది. సో కళ్యాణికి కూడా ఈక్వల్గా ఫస్ట్ సినిమాలో ఎక్కడా అనిపించట్లేదు అని ఈక్వల్ రెస్పాన్స్ వచ్చింది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ విషయంలో? ఐ థింక్ కళ్యాణి ద మీ మీరు అన్నట్టు ఐ విష్ ఐ కుడ్ పర్ఫామ్ లైక్ దట్ ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్. షీ వాజ్ వెరీ న్యాచురల్, వెరీ కంఫర్టబుల్, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ తను పెద్ద పెద్ద డైలాగ్, తను చాలా మాట్లాడాలి సినిమాలో, పెద్ద పెద్ద డైలాగులు విత్ రామకృష్ణ ఆర్ జగపతి బాబు వెరీ ఈజీగా చెప్పేసింది. అండ్ ఫస్ట్ 2-3 డేస్ అయితే విక్రమ్ డ్రిల్ చేశాడు పాపం కళ్యాణ్. ఐ మీన్ హీ వాజ్ టేకింగ్ 15-16 టేక్స్ అండ్ ఐ థింక్ దట్ క్లిక్డ్ హర్. ఆ 3 డేస్ తర్వాత షీ వాజ్ కంప్లీట్లీ బ్రోకెన్ ఇన్ అండ్ చాలా అంటే చాలా కమ్ ఈజీతో చేసింది సినిమా అంతా. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. తను కూడా ఒక ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది, సో తెలుస్తుంది ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందని. సెట్ మీద చాలా కంఫర్టబుల్గా ఉంది, ఏది ఏది ఏంటి, షీ నోస్ ఎవ్రీథింగ్, హర్ నో వేర్ అబౌట్స్ ఆన్ సెట్. సో ఇట్ వాస్ గుడ్ టు వర్క్ విత్ హర్. బిఫోర్ రిలీజ్ చాలా మంది ఒక స్టోరీ లైన్ గా తీసుకుని చూసినప్పుడు అనిపించింది, చాలా మంది అని ఉంటారు ఇలాంటి సినిమా, ఇలాంటి కథతో ఇంతకు ముందు సినిమాలు వచ్చాయి కదా అనేసి. బట్ ఆఫ్టర్ ది రిలీజ్ నిజంగా బికాజ్ ఇట్స్ స్క్రీన్ ప్లే బేస్డ్, బికాజ్ కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా. Yes, it's like a classic love story, childhood gone into adult, but screenplay based completely. That's why when you see the film you will be completely
ఇట్స్ సంథింగ్ ఫ్రెష్ డెఫినెట్లీ డెఫినెట్లీ అవును అందుకే అంటారు కదా డైరెక్టర్స్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే ఆయన ఎలా మలిస్తే సినిమా అలా ఉంటుంది కాబట్టి ఆ డిఫరెన్స్ డెఫినెట్ గా కనిపిస్తుంది అండ్ మేజర్ గా మేము అలా ఫిదా అయిపోయింది జగపతి బాబు గారు అండ్ రమ్యకృష్ణ గారు వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ ఎంత సో నైస్ బాగున్నాయంటే అలా చూస్తూ ఉండాలనిపించింది వాళ్ళని స్క్రీన్ మీద సో రమ్య మ్యామ్ వా వాట్ ఎన్ యాక్ట్రెస్ సీరియస్లీ వాట్ ఎన్ యాక్ట్రెస్ కే స్పీక్స్ కలతో మాట్లాడుతుంది అవును టూ ఐ మీన్ ఐ వాస్ ఇన్ ఆల్ ఆఫ్ హర్ త్రూ అవుట్ షీ ఇస్ మై ఫేవరెట్ ఫ్రమ్ హలో బ్రదర్ సో లైక్ ఇట్ వాస్ టుక్ మీ లాంగ్ టైమ్ టు డైజెస్ట్ దట్ షీ ఇస్ మై మదర్ హలో బ్రదర్ నుంచి హలో వరకు ఓకే బట్ అంటే పేరెంట్స్గా చాలా సినిమాల్లో చాలా ఇంపార్టెంట్ రోల్స్ చాలా మంది చూస్తూ ఉంటాం క్యారెక్టరైజేషన్స్ కానీ వీళ్ళిద్దరివి చాలా యూనిక్ వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు ద కెమిస్ట్రీ ఆఫ్ స్క్రీన్ ఇస్ యాస్ గుడ్ యాస్ ఆన్ స్క్రీన్ సో అందుకే అలా వర్క్ అవుట్ ద వే దే ట్రీట్ దేర్ చైల్డ్ అంటే అది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అన్నమాట సో వైల్ వర్కింగ్ విత్ దెం ఎస్పెషల్లీ ఆ కొన్ని సీన్స్ యు నో ఆంటీ టు అమ్మ అవి ఎలా అనిపించాయి మీకు సూపర్ అనిపించింది ఐ ఫెల్ట్ లైక్ ఐ వాస్ వర్కింగ్ విత్ ఫ్యామిలీ అండ్ ఎట్ ద సేమ్ టైం ఫుల్ ప్రొఫెషనల్ యాక్ట్ కంప్లీట్లీ ప్రొఫెషనల్ యాక్టర్స్ అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దెం ద ఈజ్ ఇన్ యాక్టింగ్ ఫర్ రమ్యకృష్ణ ఐ మీన్ షీస్ సీన్ ముందు లైక్ బిఫోర్ ద కెమెరా షీఈస్ బిఫోర్ దిస్ ఏ రోల్ చాలా కామ్గా ఎక్కువ మాట్లాడదు అప్పుడప్పుడు నవ్వుతారు కానీ ఎక్కువ మాట్లాడరు అండ్ లైక్ సడన్లీ సీన్కి వచ్చేసరికి షీస్ ఆన్ ఫైర్ సో లైక్ ఇట్ వాస్ గ్రేట్ టు సీ దట్ సో రిలీజ్కి ముందు నాగార్జున గారు అన్నారు అక్కడక్కడ చిన్న హ్యాపీ టియర్స్ అలా వస్తూ ఉంటాయి కళ్ళు చెమగిల్తాయి బట్ నాట్ ఆన్ సాడ్ మూడ్ నథింగ్ సార్ ఇట్స్ వెరీ హ్యాపీ ఫిల్మ్ సీరియస్లీ హ్యాపెండ్ ప్రతి చిన్న దాంట్లో కూడా జస్ట్ అలా కళ్ళల్లో వాటర్ తిరుగుతాయి విక్రమ్ కూడా ప్రతి సీన్కి he wanted happy tears he yes. said they're making this film out of lot of happiness I want everyone to walk out of theater means bite gochinaapudu oka rakamaina happiness kavali teliyani baru kavali so that I think he succeeded definitely and Nagarjuna gar judgment definitely ga ante prati sari work out avutundi he completely is very honest with him prati sari chupistu unta he is very honest with himself ఇట్స్ వెరీ హార్డ్ మనం సినిమా ఒక సంవత్సరం సేపు స్పెండ్ చేసి టైం స్పెండ్ చేసి సినిమా మీద ప్రీ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ వరకు చాలా దగ్గర అయిపోతాం సినిమా నుంచి ఇట్స్ లైక్ ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ అస్ వెరీ హార్డ్ టు జడ్జ్ ఇట్ మై డాడ్ హస్ నాన్నగారికి ఏంటంటే ఆయన ఈజీగా డిస్కనెక్ట్ అయిపోయి ఇది బాగుందా బాగాలేదా కెన్ డూ దట్ నాట్ ఎవ్రీ వన్ హ్యాస్ దట్ కేపబిలిటీ ఐ కాంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద ఫిల్మ్ సో మీరు సినిమా చేశారు యూనో హార్ట్ అండ్ సోల్ పెట్టి కష్టపడ్డారు ఆన్ స్క్రీన్ మీరు ఒక ఆడియన్స్ గా చూసుకున్నప్పుడు నేను ఇంకా చూడలేదు ఆడియన్స్ గా సీరియస్లీ నేను న్యూ ఇయర్ తర్వాత అరౌండ్ జాన్ 5th టు 10th ఇంట్లో కూర్చొని ఒక 5-6 సార్లు చూస్తాను సినిమా ఇప్పుడు చూసింది జస్ట్ హ్యాపీనెస్తో మా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చూసేసి హ్యాపీగా సినిమా బాగుంది ఇవన్నీ కాదు అప్పుడు 4-5 టైమ్స్ చూసి అనలైజ్ చేసుకుంటాను నేను ఎలా బెటర్ చేసుకోగలను వాట్ ఐ డిడ్ రాంగ్ ఇవన్నీ చూసుకుని అప్పుడు సెకండ్ సినిమాకి ఐ మీన్ థర్డ్ సినిమాకి వెళ్ళిపోతాను ఇప్పుడు మీరు మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సినిమా చూడలేదా చూసాను బట్ ఐ డిడ్ అంటే నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ నేను చాలా సార్లు చూసానండి బట్ ఐ డిడ్ సీ ఇట్ ఇన్ ది ఇంటెన్షన్ టు అనలైజ్ ఓకే ఐ హావ్ టు సీ ఇట్ లైక్ ఎన్ ఎగ్జామ్ పేపర్ నౌ నాగార్జున గారు బిఫోర్ బిఫోర్ ద రిలీజ్ స్క్రిప్ట్ దగ్గర నుంచి అంతా ఆయన కేర్ తీసుకున్నారా చూసుకున్నారు సో ఆఫ్టర్ రిలీజ్ అంటే ఆఫ్టర్ అవుట్పుట్ అట్లీస్ట్ ఆయన చూసిన తర్వాత మీ విషయంలో ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు హిమ్ అండ్ మై హోల్ ఫ్యామిలీ ఎక్కడ మోస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అఖిల్ ఒక యాక్టర్గా ప్రోగ్రెస్ అయ్యాడు మోర్ దెన్ డాన్స్ మీన్ నేను అన్నట్టు డాన్స్ ఫైట్ ఇవన్నీ కాకుండా ఒక యాక్టర్గా ప్రోగ్రెస్ అయ్యాడు అండ్ హీ వాజ్ ఏబుల్ టు పర్ఫార్మ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఈస్ వెరీ హార్డ్ Right. It takes long time. So luckily it happened is what they feel and that's what they're most proud of. That's the best compliment I could have got. That I acted. That was what made me happy. Okay. Malli andari choopu next movie enti anna dani pen padipindi. That's the thing about movies and your hit kodinante next enti. Next enti. Even I am very excited but January 10th I'll be announcing. Nenu cheptanu endukante because
it's happened to me before. I've announced off before confirming it completely and it's been cancelled. All of that I don't want. అనవసరమైన నెగిటివ్ పబ్లిసిటీ అది. సో జనవరి 10th ఐ విల్ హ్యాపీలీ బి టెలింగ్ ఎవ్రీవన్ వాట్ ఐ యామ్ డూయింగ్. ఇట్స్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. సో యాక్షన్ అండ్ డాన్స్ మీరు అందాక నుంచి చెప్తున్నట్టు ఇంక అందులో అఖిల్ కి పేరు పెట్టాల్సింది ఏం లేదు అన్న రేంజ్ లో ఉన్నాయి ఈ సినిమాలో. అంటే డాన్స్ అనగానే ఓ ఫ్లోర్ మూమెంట్స్ అనో అలా కాకుండా పాటకి తగ్గట్టు సిచ్యుయేషన్ తగ్గట్టు మంచి గ్రేస్ తో సింపుల్ స్టెప్స్ చేశారు అంటే వాంటెడ్లీ అనుకుని ఇలా ఉంటేనే బాగుంటుంది. ఈ సినిమాకి గింజుకునే కింద ఫ్లోర్ స్టెప్ లేస్తే సూట్ అవ్వదు. నేను అఖిల్కి చేసే డాన్సింగ్ దీనికి చేసింటే వన్ టూ అండ్ హాఫ్ సూటెడ్ దిస్ ఫిల్మ్ వాస్ ఫోర్స్డ్గా ఉండే. ఈ సినిమా దిస్ ఆల్ అబౌట్ ఈజ్ అండ్ గ్రేస్. ద హోల్ ఫిల్మ్ ఇస్ లైక్ దట్. మీరు యాక్టింగ్ ప్రకారంగా చూసినా ఇట్స్ లైక్ ఆల్ అండర్ ప్లేడ్. ఏ ఎమోషన్ అయినా అండర్ ప్లే చేసి లైక్ వెరీ వెరీ సటిల్డ్ ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్ వాస్ లైక్ దట్. నాట్ జస్ట్ మీ ఎవ్రీ వన్ ఇన్ ద ఫిల్మ్ కళ్యాణి నుంచి రాజే వరకు ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ అండర్ ప్లేడ్. హీ వాంటెడ్ ఇట్ వెరీ వెరీ రియల్ ఫీల్ అండ్ ఎక్కడ చూసి హీ వాంటెడ్ సోల్. సో ఆ డాన్సింగ్లో సోల్ ఎలా ఇవ్వాలి? ఇట్ నీడ్స్ టు బి హ్యాపీ డాన్సింగ్. సో ఫీల్ ఉన్న డాన్సింగ్ ఈవెన్ ఇన్ ద ఫస్ట్ సాంగ్ హెలో సాంగ్ ఎవ్రీథింగ్ హ్యాడ్ టు బి ఫీల్. యా సో దట్ వాస్ ది ఇంటెన్షన్. స్టార్టింగే మూడ్ లోకి తీసుకువెళ్ళిపోయి ఆ సాంగ్ ఎక్కడ ఆ సాంగ్ యాక్చువల్లీ లేదు సినిమాలో. Oh, okay. It was supposed to be a promotional song. Oh. Hello ani oka promotional song chesukunnam. Cinema ayin tarvata we realized okay so ikkada song ikkada meer annattu aa mood loki teeskelipothe it will be really nice ani cheppesi we added it into it. It was shot just 10 days before release. Yeah. Okay. Adi anipinchaledu kada ikkada adi. What do you think is Anup's speciality? Ante soul. Anup ki melodies soul unna music. He is a very soulful guy. అనూప్ కమర్షియల్ పార్టీ సాంగ్ ఇవన్నీ ఇవ్వకూడదు. యూ షుడ్ గివ్ హిమ్ సోల్ మ్యూజిక్, గివ్ హిమ్ అ గిటార్, హీ విల్ గివ్ యూ అ వెరీ నైస్ సాంగ్. టూ గుడీస్. ఐ మీన్ ఫీల్ ఒక సాంగ్తో ఎలా హ్యాపీ టియర్స్ తీయగలుగుతారు, హీఈస్ ద వన్ ఫర్ ఇట్ అండ్ విక్రమ్ ఇస్ ఇస్ పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ ఆల్సో జనరల్గా ఏంటంటే ఒక ఫీల్ గుడ్ మూవీ అనుకుంటే అలా ఒక పేస్తో వెళ్తూ ఉంటుంది, ఒక యాక్షన్ మూవీ అంటే ఇంకొక రకమైన పేస్తో వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్లెండ్ ఉండడం కూడా కొన్నిసార్లు ఐ థింక్ ఇట్స్ టూ టఫ్ టు హ్యాండిల్ దట్ అనిపించింది. ఇప్పుడు ఒక ఒక మూడ్ లో స్లోగా ఫీల్ గుడ్ గా వెళ్తూనే మళ్ళీ యాక్షన్ యాప్ లో అది దట్ వాస్ ద స్క్రీన్ ప్లే. ఐ మీన్ విక్రమ్ స్క్రీన్ ప్లే వాస్ స్టోరీ పరిగెత్తాలి కానీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేసరికి ఇట్ షుడ్ బి లైక్ ఎ డ్రీమ్. యా అది హ్యాండిల్ చేయడం చేసే విధానం ఇట్ మెస్మరైజ్డ్. హి హ్యాండిల్ టైం ట్రావెల్, హి హ్యాండిల్ ద రీబర్త్. But at the same time, background score kuda, you know, దానికి చాలా మెచ్చుకోవాలండి బికాస్ ఇట్స్ నాట్ ఈజీ. చాలా కొత్త స్టైల్ ఆఫ్ యాక్షన్. ఎక్కడైనా ఓల్డ్ స్మెల్ తో ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేస్తే ఇట్ వాంట్ సూట్. అనూప్ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. హీ సా లాట్ ఆఫ్ హాలీవుడ్ ఫిల్మ్స్ విత్ దిస్ స్టైల్ ఆఫ్ యాక్షన్, చేజెస్, రన్నింగ్, ఆల్ ఆఫ్ దట్. అండ్ హీ రియలీ గేవ్ హిస్ బెస్ట్. ఐఎమ్ సో హ్యాపీ విత్ అండ్ ఈవెన్ సాంగ్స్ కూడా మాకు ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు వెళ్ళాయి అని తెలియకుండా ఈవెన్ చైల్డ్హుడ్ దగ్గర నుంచి ఫ్లో. అందుకే కీప్ సేయింగ్ హెలో ఇస్ అ వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ అండి. వెరీ ఆనెస్ట్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫిల్మ్. దర్ ఇస్ నో డీవియేషన్స్. యూ వోంట్ ఫీల్ దిస్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ హెలో అని ఒక్క సీక్వెన్స్ కూడా ఉంది. ఎవ్రీ సీక్వెన్స్ ఇస్ లైక్ ఇన్ వన్ ఫ్లో ఆఫ్ ద మూవీ. రైట్. అండ్ ఎక్కడ కూడా క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ కోసం ఒక పావు గంట అని అలా ఒక ఫార్ములా ఎక్కడా లేదన్నమాట. ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ సీన్ నుంచే ఆడియన్స్ వెళ్ళిపోయారు కథలోకి. సో ఇప్పుడు హలో సినిమా తర్వాత ఎలాంటి సినిమాలు చేయబోతారు అన్నది కూడా ఒక పాయింట్. ఏం చేస్తున్నారు అన్నది ఉంటే మళ్ళీ లవ్ స్టోరీకి వెళ్తారా, యాక్షన్? ఐ థింక్ డెఫినెట్లీ వన్ థింగ్ ఇస్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి డూయింగ్ క్యూట్ రామ్ కామ్స్. Okay. It's just not something that I want to say this also. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. చూస్తాను, హ్యాపీగా ఫీల్ అవుతాను చూసిన తర్వాత. కానీ నా నా లవ్ స్టోరీలో కూడా యాక్షన్ ఉంటుంది. అండ్ దట్ యాక్షన్ ఇస్ లైక్ దిస్, లైక్ హెలో. రైట్. యూ కెన్ సే ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ దిస్, బట్ యు నో ద స్కేల్ ఆఫ్ ది యాక్షన్. ఐ ఎంజాయ్ ఇట్. ఐ ఎంజాయ్ ద స్కేల్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ మూవీ కానీ ఆ మూవీ తర్వాత కానీ ఐ విల్ డెఫినెట్లీ ట్రై అ న్యూ ఫార్మ్ ఆఫ్ యాక్షన్. ఇట్స్ సంథింగ్ దట్స్ వెరీ క్లోజ్ టు మీ. నాకు యాక్షన్ అంటే ప్రాణం. Right. And it's not just about beating up people. I want to show a new form of action. I want to show a skilled form of action. Right. Like hello, we did parkour. It's an exciting thing for me to train for another form. So I can't wait to start my next film, start a new form of action. Definitely. Action matram kachithanga untundi. And it's not, see, I consider sports also as an action. Yeah. Ippudu football would be action for me. For
రాక్ క్లైంబింగ్ వుడ్ బి యాక్షన్, హార్స్ రైడింగ్, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ యాక్షన్ ఆల్సో. ఇట్స్ జస్ట్ అ న్యూ ఫార్మ్ ఆఫ్ అ స్పోర్ట్ ఆర్ యాక్షన్ ఇన్ అ ఫిల్మ్ ఇస్ సంథింగ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే మీ అపియరెన్స్ ఏమో చూడడానికి యూనో జనరల్ అంటారు కదా టిపికల్ చాక్లెట్ బాయ్ లవర్ బాయ్ కైండ్ ఆఫ్, మీ ఇష్టమేమో యాక్షన్. సో ఆ రెండింటి మధ్య ఒక చిన్న ఇది జరుగుతున్నట్టుంది. యా డెఫినెట్లీ ఎవ్రీ ఫిల్మ్ ఐ థింక్ హ్యాస్ టు హావ్ సోల్. ఆ లవ్, ఆ రొమాన్స్ యాంగిల్, లవ్ యాంగిల్ ఉండాలి అండ్ ఇట్ విల్ బీ దర్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో అండ్ మేక్ కంప్లీట్ కిల్లింగ్ మూవీ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు. నేను చేయను, నాకు సూట్ అవ్వదు, నాకు డెఫినెట్గా సూట్ అవ్వదు. చేసేదేదో హలోలానే చేస్తాను. హ్యాస్ టు బి విత్ సోల్ అండ్ యాక్షన్ హ్యాస్ టు బి ఫర్ అ రీజన్. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ మీరు అన్నట్టు చాలా ఇష్టంగా ప్రాణం పెట్టి చేశారు, అది మాకు ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. బట్ ఎంత ఇష్టం ఉన్నా చాలా రిస్కీ షాట్స్ చేశారని మాకు అర్థం అయిపోతుంది కూడా. సో కేర్ తీసుకుని ట్రైనింగ్ లేకుండా చేయలేదు మనం. 30 రోజులు యాక్షన్ కోసం ఆల్మోస్ట్ 60 రోజులు రిహర్స్ చేసాం. ఆల్ ఇన్ స్టూడియో, ఇన్ దిస్ స్టూడియో ఫ్లోర్ ఉంది, ఫ్లోర్ బ్లాక్ చేసేసి వి సెట్ అప్ లైక్ ఎ ట్రైనింగ్ క్యాంప్ దేర్. వేర్ మా టీమ్, ఎల్ఏ నుంచి వచ్చిన టీమ్, దే ట్రైన్ ద ఫైటర్స్, మీ ఎవ్రీథింగ్, ఆల్ స్టంట్స్ ఫర్ ప్రీ రిహర్స్. ఒక స్టంట్ కూడా సెట్ మీదకి వెళ్ళి అది నేర్చుకుని అలా ఏం జరగలేదు. వి రిహర్స్డ్ ఇట్, సో ఇఫ్ ఐ కుడ్ డూ ఇట్ దెన్ వి దెన్ ఓన్లీ వెంట్ ఫర్ షూట్. సో ఆ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని డెఫినెట్లీ ఫుల్ ఫ్లెడ్జ్గా స్టంట్ చేసేసి వెళ్ళాం. బికాస్ వాట్ వీ డిడ్, మీరు అన్నట్టు ప్రెసి షూట్ స్టార్ట్ అయ్యే ముందు మేము ఒక డిసిజన్కి వచ్చాం దట్ ఎవ్రీ స్టంట్ హ్యాస్ టు బి రియల్. ఏజ్ చేసినా నిజంగా చేయాలి, ఇట్ కెనాట్ బి సీజీ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఎస్ దర్ ఇస్ రోప్ వర్క్ ఆబ్వియస్లీ ఇన్వాల్వ్డ్ బట్ ఇట్ ఆల్ హ్యాస్ టు బి డన్ రియల్. ద స్టంట్ హ్యాస్ టు బి రియల్లీ డన్ అండ్ ఫార్ దట్ ఇట్ టేక్స్ రిహర్సల్ టైమ్ డెఫినెట్లీ. ఇట్స్ ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్, ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ మీరు అన్నట్టు రిస్కీ, ఐ కాంట్ గో టేక్ అ రిస్క్ ఆన్ ద డే ఆఫ్ షూట్. దాని కంట్రోల్డ్ అంబియన్స్లో వితౌట్ కార్స్, వితౌట్ ఎనీథింగ్, వీ హావ్ టు ఫస్ట్ సీమ్ ఇఫ్ ఐ క్యాన్ డూ ద స్టంట్ ఆర్ నాట్, అప్పుడు షూట్కి వెళ్ళి చేయటం. సో వీ రిహర్స్డ్ అ లాట్ అండ్ వీ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ రిహర్సల్. దట్ వాస్ వేర్ ద యాక్షన్ పేడ్ ఆఫ్ ఫర్ అస్. యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని వెంట్ స్మూత్లీ కదా? యా యా, నో నో ఇష్యూస్. ఎందుకంటే చూసిన తర్వాత నో వన్ వాస్ ఇంజర్డ్. చెప్పినట్టు వెరీ ఎడ్జి, అలా ఇంకా ఆ సీక్వెన్స్ వస్తున్నంత సేపు అలా కూర్చొని చూస్తూనే ఉన్నాం. నో వన్ వాస్ ఇంజర్డ్ అండ్ వి షాట్ 30 డేస్ ఇన్ అ రో. సో ఇఫ్ ఎనీవన్ వాస్ ఇంజర్డ్ ఆల్సో వి వుడ్ హావ్ టు స్టాప్ షూట్. సో 31 డేస్ వి షాట్ ఇన్ అ రో. వావ్, గ్రేట్ యాక్చువల్లీ. థాంక్యూ. ఐ థింక్ చాలా హార్డ్ వర్క్ అంత హోల్ టీమ్ అండి అమ్మా, కాబట్టి హోల్ టీమ్, ఎస్పెషల్లీ దిస్ పార్కోర్ స్టైల్ ఆఫ్ యాక్షన్ ఒక చోట్ల ఉండవు, పరిగెడుతూనే ఉంటాం. సో ఇట్స్ అ వెరీ హెక్టిక్ థింగ్. గబుక్కుని దూకేస్తున్నారు మీరు మేడం నుంచి, దట్ ఈస్ వెరీ ఎడ్జీ. ఆడియన్స్ అందరూ ఎలా అయితే యునో ఇలాంటి ఒక మంచి లవ్ స్టోరీ మీ నుంచి రావడం హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, ఫ్యాన్స్ ఇంకా సూపర్ డూపర్ హ్యాపీ అన్నమాట. వెరీ హ్యాపీ ఫర్ యూ. సో మీకు పర్సనల్గా ఫ్యాన్స్ నుంచి I was mostly relieved when the fans were happy. నాకు వచ్చిన కామెంట్స్ ఇవన్నీ ఏ చూసినా దే ఆర్ లవింగ్ ద ఫిల్మ్ అండ్ ఎన్కరేజింగ్ మీ అలాట్. సో దట్ మీన్స్ అలాట్, వెరీ హ్యాపీ. ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్ లాస్ట్ 2 ఇయర్స్, హిట్ ఇవ్వలేకపోయాను. సో ఫైనలీ ఐమ్ రిలీవ్డ్ ఇన్ దట్ పాయింట్. అంటే యాక్టింగ్ పరంగా కొన్ని చాలా స్మూత్గా అలా వెళ్ళిపోతూ ఉన్నా, కొన్ని చోట్ల సటిల్గానే ఎమోషన్స్ పండించాల్సినవి టువర్డ్స్ క్లైమాక్స్ చాలా మంచి సీన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ సీన్స్. సో మీకు స్పెషల్గా విక్రమ్ గారు ఎంత సపోర్ట్ చేస్తున్నా, చేసేటప్పుడు పర్ఫామ్ చేసేటప్పుడు బాగా కష్టం అనిపించింది కానీ కొంచెం ఎక్కువ టేకులు తీసుకున్నది కానీ అలాంటిది ఏదైనా ఉందా? యునో సింపుల్ క్లైమాక్స్కి ఎక్కువ టేకులు చేయలేదు. ఓకే, ద సీన్ ఇట్ సెల్ఫ్ వాస్ సో పవర్ఫుల్, ద డైలాగ్స్ వాస్ సో పవర్ఫుల్, నేను ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయి ఇమీడియట్గా చేశాను. కొన్ని కొన్ని కామెడీ సీన్స్లో, హ్యూమర్ సీన్స్లో, కొన్ని కొన్ని సీన్స్లో, ఐ మీన్ లైక్ ఫర్ ద స్మాలెస్ట్ ఆఫ్ డైలాగ్స్ 16-17 టేక్స్ చేసేవాళ్ళం. నాకు అర్థమైంది కా, నాకు అర్థమైంది కాదు అసలు విక్రమ్ని ఇంత బ్యాడ్గా చేస్తున్నాను నేను. విక్రమ్ ఏంటి ఒకసారి చెప్పు, యాక్చువల్ టేక్ హిమ్ టు ద సైడ్, వాట్ హ్యాపెన్, ఎందుకు నచ్చట్లేదు నేను, ఓ ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్, ఇస్ వెరీ క్లియర్, వెరీ క్లియర్ ఇన్ హిస్ మైండ్. సో ఇట్ టుక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2-3 డేస్ ఆఫ్ షూట్. ఓకే, ఇట్ ఫస్ట్ 2-3 డేస్ ఆఫ్ షూట్ ఇట్ మేడ్ మీ, ఐ ఇట్ టుక్ మీ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ వాట్ హీ, వాట్ సార్ట్ ఆఫ్ యాక్టింగ్ హీ లైక్స్. ఓకే ఓకే, ఆయనకి ఏం కావాలి. సో ఇట్ టుక్ సమ్ టైమ్. ఫస్ట్ 2-3 డేస్ నాకు కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా ఉండింది, బట్ ఇట్స్ లైక్ ఐ సెడ్, ఇట్స్ ఎ రైట్ డైరెక్టర్, హీ పుల్డ్ ఇట్ అవుట్ ఆఫ్ మీ. ఏ సీన్స్లో అవి? వి షాట్ రామ్యకృష్ణ గారు, నాది, కళ్యాణి, కళ్యాణి వస్తుంది కదా మదర్ ఇండియా సీన్, అవును,
ఆ సీన్ వెన్ కళ్యాణి ఫస్ట్ కమ్స్ హోమ్ వి షాట్ దట్ ద ఫస్ట్ టైం దట్ వాస్ ద ఫస్ట్ సీన్ ఐ షాట్ ఫస్ట్ డే లైక్ ఫస్ట్ టాకీ అండ్ ఆల్ దట్ ఓకే ఓకే ఓ బిఫోర్ దట్ ఓన్లీ యాక్షన్ ఓ ఫస్ట్ టాకీ ఫస్ట్ మాట్లాడే డైలాగ్స్ ఇవన్నీ ఉంది దట్ హావ్ టు బి ఎ లిటిల్ లైవ్లీ హ్యూమర్ ఉండాలి అస్సలు కుదరలేదు టుక్ లాంగ్ టైమ్ వన్ టూ డేస్ తర్వాత ఐ కామ్ డౌన్ దెన్ ఐ రియలైజ్ ఓకే దిస్ ఇస్ ద స్టైల్ ఆఫ్ యాక్టింగ్ విక్రమ్ లైక్స్ టైం పట్టింది ఓ ఓకే ఓకే సో ఇట్స్ నాట్ దట్ అంటే మీరు చేయలేరని కాదు విక్రమ్ గారికి నచ్చేలాగా అది చేయాలి ఎవరు చేయలేరని కాదు యు హావ్ టు సింక్ విత్ ద డైరెక్టర్ అప్పుడే మంచి మంచి సీన్లు వస్తాయి సింక్ డైరెక్టర్ తో సింక్ లో ఉంటాయి అవును టుక్ 2 డేస్ టు సింక్ విత్ బట్ యాక్చువల్లీ ఇదొక యాంగిల్ కూడా ఉంది కామెడీ కూడా మీ నుంచి రావాలేమో ఇంకొంచెం యా ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఐ యామ్ యూస్డ్ టు ఐ థింక్ నేను ఏమో రియల్ లైఫ్లో ఏమో బిగ్ ప్రాంక్స్ ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి నాకు ఇంటెన్స్ ఇష్టం ఓకే చూడడం అయినా చేయడం అయినా అదే ఇష్టం ఓకే ఐ థింక్ మేబీ నెక్స్ట్ మూవీలో కామెడీని కూడా కొంచెం ఎక్కువ శాతంలో టచ్ చేస్తారని అనుకుందాము డన్ మీకోసం చేస్తాను థ్యాంక్ యూ ప్రతి ఒక్క ప్లేస్ నుంచి ప్రతి ఒక్కరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ అండ్ ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు ఐ థింక్ అబ్రాడ్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది రివ్యూస్ కూడా ఎక్కడ అసలు యునో డౌట్ లేదనమాట యునానిమస్ గా మంచి రివ్యూస్ కూడా రావడం జరిగింది సో క్రిటికల్ అప్లాజ్ కూడా వచ్చేసింది హలోకి మీకు సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ దిస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ యాక్చువల్లీ మంచిగా ఈ హ్యాపీనెస్ తో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ 2018 లో కూడా ఇలాగే సూపర్ హిట్స్ తో మా ముందుకు రావాలి అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్